శ్రీగురుభ్య నమః శివమయ్యాకు. ఇక్కడ మన యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే పంచమహాపురుష యోగాలని ఐదు రకాల యోగాలు ఉన్నాయి. ఒకటి హంస యోగము, రుచక యోగము, భద్రయోగము, సస్యయోగము, మానవీయ యోగము. అంటే ఒక్కొక్క యోగ ఒక గ్రహం ద్వారా జరుగుతుంది. కాంబినేషన్ ఆఫ్ ఒక గ్రహం కేంద్రంలో ఉన్నప్పుడు జరుగుతుంది అన్నమాట. అది ఐదు యోగాలు ఒక వ్యక్తి కంటే ఉండదు. ఇక్కడ ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క యోగం అనుగ్రహం ఉంటుంది. కానీ చాలా అరుదుగా పరిస్థితిని బట్టి ఐదు యోగాలు ఒకే వ్యక్తికి జరగడం జరుగుతుందన్నమాట. ఈ ఐదు యోగాలు ఏ ఒక్క యోగం ఉన్నా రాజకీయంగా మనం ఆలోచిస్తే డెఫినెట్గా ఒక ఎమ్మెల్యే లెవెల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజాతంత్రం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే అందులో రెండు యోగాలు ఉన్నాయంటే ఒక మినిస్టర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందులో మూడు రకాల యోగాలు అంటే ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక నాలుగు యోగాలు ఉంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్, ఒక ఐదు యోగాలు అంటే మొత్తం యూనివర్సల్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ లాగా ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళారు అంటే డెఫినెట్గా ఈ పంచమహాపురుష యోగాలు పడుతున్నట్టు లెక్క. ఈ కలియుగంలో అందులో ఎంతో కొంత వాసన ఉంటే కానీ ఆ స్థాయికి వెళ్ళలేకపోతే. అదే త్రేతాయుగంలో రాముడి కాలంలో శ్రీరామచంద్ర వారికి ఇటువంటి పంచమహాపురుష యోగాలు ఉన్నాయి కాబట్టి మహాచక్రవర్తి అని చెప్తున్నారు. ఆయన జాతకులు మనకి అనుకుంటున్నాయి. సో ఇటువంటి యోగాలు ఉండి ఐదు యోగాలు ఉండి ఒకే లగ్నానికి ఈ ఐదు యోగాలు అంటే అనుగ్రహం పొందడం అనేది ఒక విశేషమైన స్థితి అని చెప్తాను. అలా చాలా అవుతూ జరుగుతుంది. సో ఇందులోని భాగంగా మనం ఏంటంటే యోగా గురించి మాట్లాడుతున్నట్టు, ఇప్పుడు వృషభ గురించి మాట్లాడినట్టు, బుధ ఆదిత్య యోగం, ఇలాంటి కొన్ని వేల యోగాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో బాగా ఉపయోగపడేది ఏంటంటే బుధ ఆదిత్య యోగం. ప్రతి ఒక్కరికి ధనం అవసరం. ధనం లేని ఏవి కార్యక్రమం చేయలేదు కాబట్టి వ్యాపారం అన్నది ప్రతి వీధిలోని మనం చూస్తే ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. చాలామంది చదువుతో సంబంధం లేకుండా చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఆ బుధుడు యొక్క యోగం ఉంటే కానీ ఆ వ్యాపారం చేయాలి. సాయంకాలం ఆ 100-200 రూపాయలు వస్తే వాళ్ళ హ్యాపీ కూడా ఒక దగ్గర పనిచేయడం కాబట్టి. సో దానికి బుధుడు కారణమై ఉంటాడు కాబట్టి మొత్తం జాతకంలో బుధుడు ఉండే స్థానం చక్కగా ఎటువంటి దోషం లేకుండా ఉంటే మాత్రం ఏ వ్యాపారం చేసినా ఆర్థిక బలం అంటూ పెరుగుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. మన జాతకం అలా ఉందా లేదా చూసుకుంటూ ముందుకెళ్ళా ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా ఏదో ఒక వ్యాపారం ఒక ఉన్నత స్థాయికి జీవన విధానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజమార్గంలో రాజ్యం పడడానికి అవకాశం ఉంటుంది. శుభమయ్యాకు.